సీఈఓ ప్రసాద్ ఇంకా ఇద్దరు వాళ్ళని చూస్తే నేను గుర్తుపడ్డాను మామూలుగానే నాకు వాళ్ళ పేరు నాకు తెలియదు వాళ్ళు ఎలా తెలుస్తుంది ఐసీఓ చూసే వరకు వాళ్ళు వీడియో తీస్తున్నారు నాకు మెలకువ వచ్చింది అదే వీడియో తీస్తున్నారు అసభ్యకరంగా వీడియో తీస్తున్నారు ఏంటి అప్పుడు నేను అప్పుడు కాల్ లాగేస్తున్నాను చేతులు ఇలా కట్టేసున్నాయి మొత్తం పెట్టేసున్నారు సరే అని చెప్పి కొంచెం ఆగు ఏం కాదు అలా అని చెప్పి ఇచ్చేశారు ఐసీయూలోనే జరిగింది అంతా తర్వాత ప్రతిరోజు టార్చర్ పెడుతున్నారండి అక్కడ సిబ్బంది ఐసీయూలోని సిబ్బంది తనను అసభ్యంగా తనపై అసభ్యంగా ప్రవర్తించారని పది నెలల తర్వాత వచ్చి జిని హాస్పిటల్ మేనేజ్మెంట్ వారిని వాళ్ళ మీద చర్య తీసుకోవాలని అడిగి తను వాళ్ళ మీద చర్య తీసుకోకుండా ఒక 50 లక్షలు డిమాండ్ చేసిందని మాకు నేను కంప్లైంట్ వస్తే దాన్ని ఎఫ్ఐఆర్ చేసి ఈరోజు తనని అదుపులో తీసుకొని రిమాండ్ పంపిస్తాం అదేవిధంగా జగన్ గారు కూడా అబద్ధాలు చెప్పుంటే ఈరోజు అధికారంలోకి ఖచ్చితంగా వచ్చిందని